సుప్రీంకోర్టులో జగన్ సర్కార్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఔలపల్లి, ముదివేడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టుల నిర్మాణాలపై ఎన్జీటీ స్టేని ఎత్తివేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. చిత్తూరు జిల్లాలోని ఔలపల్లి రిజర్వాయర్కు పర్యావరణ అనుమతి మంజూరు చేయడాన్ని ఎన్జీటీ కొట్టివేసింది. ఎన్జీటీ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసింది ఏపీ ప్రభుత్వం. ఎన్జీటీ విధించిన 100 కోట్ల జరిమానాను 25 కోట్లను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే 100 కోట్ల జరిమానా విధించవచ్చా అన్న అంశంపై పాక్షికంగా స్టే విధించింది సుప్రీం ధర్మాసనం. ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది ముక్కుల్ రోద్కి. ఏపీ ప్రభుత్వ పిటిషన్పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్కు వాయిదా వేసింది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ టీఎస్ఆర్ అందిస్తారు. టీఎస్ఆర్, శుభం. ఏదైతే గతంలో ఎన్జీటీ తీర్పు ఇచ్చిందో, ఈ చిత్తూరు జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఔలపల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులు మంజూరు కొట్టివేసింది ఎన్జీటీ చెన్నై బెంచి. అదేవిధంగా 100 కోట్ల జరిమానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విధించడం జరిగింది. వీటిని సవాల్ చేస్తూ కొద్ది రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. ఈ 100 కోట్ల జరిమానా విధించడం చట్టబద్ధతం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించినటువంటి ముగ్గురు రోగతిని వాదనలు వినిపించడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఇతర అంశాలను కూడా మూల రోజుకి ధర్మాసనం ముందు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే ఏదైతే ఈ ఆవులపల్లితో పాటు మందివీడు, నేతిగుంటపల్లి ప్రాజెక్టు నిర్మాణాలు, గతంలోనే ఈ మూడు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతులు తీసుకోవడం కానీ ఆ ప్రాజెక్టుల నిర్మాణంలో అక్రమాలు కానీ చాలా అంశాలని గతంలోనే పిటిషనర్ ఎన్జీటీ దృష్టికి తీసుకెళ్లారు. వాటన్నిటి ఆధారంగానే ఈ ఆవులపల్లి ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులు రద్దు చేయడం పాటు ఆ ఉల్లంఘనకు పాల్పడినందుకు గానీ 100 కోట్ల రూపాయల్ని జరిమానా విధించింది ఎన్జీటీ చెన్నై బెంచి. దానికి సంబంధించే దీన్ని సవాల్ చేస్తూ ఏదైతే ఈ ప్రాజెక్టుకి ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులు కూడా ఎన్జీటీ కోర్టు కొట్టివేసింది. వీటన్నిటి సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టు ఆశ్రయించింది. గతంలో ఎన్జీటీ తీర్పునిచ్చినప్పుడు కూడా ఆ తీర్పులో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని ప్రస్తావించడంతో పాటు ఆ ప్రాజెక్టులకు ఇచ్చినటువంటి పర్యావరణ అనుమతులు రద్దు చేయడంతో పాటు 100 కోట్ల రూపాయల జరిమానాన్ని విధించింది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సుందరేశులతో కూడిన సంజీవ్ ఖన్నా సుందరేశులతో కూడినటువంటి ధర్మాసనం ముందు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఫలం కాకుండా ఒక రకంగా జగన్ ప్రభుత్వానికి భారీ షాక్గానే చెప్పవచ్చు. గతంలో ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆదేశాలనే దాదాపు సమర్థనీయంగానే సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది, వాటిని సమర్థించినట్టుగానే పడింది. ఎన్జీటీ విధించినటువంటి 100 కోట్ల రూపాయల జరిమాన్ని లో 25 కోట్ల రూపాయలను వెంటనే కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని కూడా న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా అదేవిధంగా సుందరేష్తో కూడినటువంటి ధర్మాసనం ఆదేశించింది. అదేవిధంగా ఈ 100 కోట్ల జరిమానాన్ని ఎన్జీటీ విధించవచ్చా లేదా అనేటువంటిది ఫర్దర్గా విచారణ జరపాల్సింది. కాబట్టి దానికి సంబంధించి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించే వాటిని పరిగణలోకి తీసుకుని దీన్ని మళ్లీ ఈ అంశంపైన అక్టోబర్లో తుది విచారణ చేపడతామని చెప్పడం జరిగింది. ఒక రకంగా ఎన్జీటీలో 100 కోట్ల జరిమానాతో పాటు పర్యావరణ అనుమతులు రద్దు చేయడం ఒక భారీ దెబ్బ అయితే, ఇప్పుడు ఆ ఎన్జీటీ ఇచ్చినటువంటి తీర్పు పైన సుప్రీంకోర్టు స్టే ఇవ్వకపోగా ఇమీడియట్లీగా 100 కోట్ల రూపాయల్లో 25 కోట్ల రూపాయలు కృష్ణా బోర్డులో డిపాజిట్ చేయాలని చెప్పి సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణని అక్టోబర్ కి వాయిదా వేసింది. శుభ రైట్, థ్యాంక్ యూ సార్.